हेलो अंडी, वेलकम टू पार्वतीस किचन पीकेस फूड। इवाल्टि मन स्पेशल वच्चेसी अलसंद कायलु इंका फ्रॉन्स। ई रेंडिंटि कांबिनेशन लो सूपर गा उंडे कर्रीनि मी मुंदुकु तीसुकोच्चेसानु। चाला बागुंटुंदंडी, हेल्दी अंड टेस्टी कर्री, चाला चाला बागुंटुंदी। चूसेद्दाम असलु एंटि ई कर्री तयारी विधानं अनेदी। ముందుగా మనం ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకోవాలి, పచ్చి రొయ్యలు. వాటిని బాగా క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. అలా వాష్ చేసుకున్న రొయ్యల్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, ఇవి రెండు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 సెకండ్స్కి నీళ్లు బాగా ఊరుతాయండి రొయ్యల్లో. ఆ వాటర్ అనేవి పడేయకూడదు, వాటర్ వాటిలతోనే ఎగరబెట్టుకోవాలి. చూసారు కదండి, చాలా వాటర్ ఊరాయి రొయ్యల్లో. ఈ వాటర్ అన్ని అలాగే ఎగిరిపోవాలి బాగా. అట్లా ఒక 2 మినిట్స్కి అట్లా పొడి పొడిగా డ్రై లాగా అయిపోతాయండి రొయ్యలు. ఇప్పుడు మనం వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ రొయ్యలు, దీన్ని రొయ్యల స్టోరేజ్ అంటారండి. ఈ రొయ్యల స్టోరేజ్ అనేది మన ఛానల్లో ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి మీరు. అలా రొయ్యలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని అదే పాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 లవంగాలు, అలాగే 1 ఇంచ్ దాల్చినచెక్క ముక్క, నెక్స్ట్ వచ్చేసి 2 పచ్చిమిర్చి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే 1 పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలు, ఇవి 2 కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్ అంటారు కదా, లాంగ్ బీన్స్ అండి దీన్ని, వీటిని అలసంద కాయలు అంటారు. ఇవి బాగా క్లీన్ చేసి పెట్టుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నాండి. చూసారు కదండి, అలసందకాయలు చాలా బాగా కుక్ అయిపోయినాయి ఆయిల్లో, చాలా బాగా మగ్ అయ్యండి. ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యలు ఇందాక మనం పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని మొత్తం అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి అలసందకాయల్లో. ఇవి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి. రొయ్యలు కూడా బాగా మగ్గిపోయినాయి చూసారు కదా, ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి. అలాగే ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, కొత్తిమీర యాడ్ చేసుకుని 1-2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చాలా బాగా కుక్ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు మనం దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవి 3 యాడ్ చేసుకుని ఈ కారం ఉప్పు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే కర్రీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. 100 ml యాడ్ చేశానండి. చూసారు కదా, 2 మినిట్స్కి కర్రీ బాగా చాలా కుక్ అయిపోయింది. నచ్చిందా మరి మీకు ఈ కర్రీ? హెల్త్ కూడా చాలా మంచిదండి, లాంగ్ బీన్స్ కదా, అలసందకాయలు అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. రైస్లోకి, రోటీ, చపాతి, ఇలా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో. ఆ పిక్ని పిక్కెస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. లాస్ట్కి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నాన్ వెజ్ కాంబినేషన్స్ కర్రీస్ ఏమన్నా కావాలంటే అవన్నీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.